మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము వృశ్చిక రాశి వారికి రాహువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి ప్రతికూలతలు కలిగిస్తాడో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు మీకు వెంటనే వచ్చి చేరతాయి. ఇక వృశ్చిక రాశి వారికి మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి రాహువు వలన వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, రాహువు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మిథున రాశిలో సంచరిస్తాడు అంటే 2019 మార్చి 7వ తేదీ నుంచి 2020 సెప్టెంబర్ 23వ తేదీ వరకు రాహువు మిథున రాశిలో సంచరిస్తుంటాడు. అంటే వృశ్చిక రాశి వారికి రాహువు అష్టమ స్థానంలో సంచరిస్తుంటాడు. సహజంగా జాతకం జ్యోతిష్యం ప్రకారం కనుక తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి ఏ గ్రహాలు కూడా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని ఇవ్వవు. ఈ వృశ్చిక రాశి వారికి కూడా అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇవ్వదు. కొన్ని రకాలైనటువంటి ప్రతికూలమైన ఫలితాలు కూడా వీరికి కలుగుతూ ఉంటాయి. అష్టమ స్థానంలో కనుక రాహువు యొక్క సంచారం కనుక జరుగుతూ ఉన్నట్లయితే ఆ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులకు విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు. అంటే చీటికి మాటికి అయిన దానికి కాని దానికి కూడా కోపాన్ని కలిగి ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది రాహువు వృశ్చిక రాశి వారికి పెడుతున్న పరీక్ష అన్నట్టుగా ఉంటుంది. ఈ పరీక్షలో నెగ్గాలి అంటే వృశ్చిక రాశి వారు పూర్తిగా కోపాన్ని వదిలిపెట్టాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. సహజంగా వృశ్చిక రాశిలో వారికి ఉండేటటువంటి ఒక గొప్ప గుణము, ఒక గొప్ప తత్వం ఏమిటంటే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్టుగా ముఖాన్ని మాట్లాడేటటువంటి తత్వం కలిగి ఉంటారు వృశ్చిక రాశి వారు. అంటే మనకు ఒక సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి అనే ఒక సామెత ఉంది. ఎవడైతే వాస్తవాన్ని మాట్లాడుతూ ఉంటాడో, ఎవడైతే యథార్థాన్ని మాట్లాడుతూ ఉంటాడో వాడు లోకానికి విరోధిగా మారుతూ ఉంటాడు. ఎందుకంటే వాస్తవాలు చెప్పడం అందరికీ నచ్చదు కాబట్టి. యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారి యొక్క పరిస్థితి. ఈ వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం కారణం చేత విపరీతమైనటువంటి కోపాన్ని మాత్రమే కాకుండా వీరికి విపరీతమైనటువంటి ఆందోళన కూడా కలిగిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ దాంతోపాటు అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం ఈ వృశ్చిక రాశి వారికి అనారోగ్యాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది. అంటే గతంలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు కనుక ఉన్నట్లయితే అవి మార్చి 7వ తేదీ నుంచి ఆ సమస్యలు కొద్ది కొద్దిగా పెరిగి పెద్దదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే రాహువు వృశ్చిక రాశిలో అంటే రాహువు మిథున రాశిలో సంచరిస్తున్నాడో అప్పుడు వృశ్చిక రాశి వారు ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. గతంలో అనారోగ్య సమస్యలు కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిని గురించి ముందుగానే కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చక్క మందులు తీసుకొని వాటికి సంబంధించినటువంటి ఉపశమన చర్యలు తీసుకోవటం, అవి పెరగకుండా వాటి గురించి ఎక్కువ సివియారిటీ రాకుండా జాగ్రత్త పడటం అనేటటువంటిది మనకు రాహువు చేస్తున్నటువంటి హెచ్చరిక. మరి కోపం వస్తుందని చెప్పాం, కోపం రావడానికి కూడా ప్రధానమైనటువంటి కారకుడు రాహువే. ఎందుకు కోపం తెప్పిస్తున్నాడు అంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహము వృశ్చిక రాశి వారికి ఎందుకు కోపాన్ని తెప్పిస్తున్నాడు అంటే వృశ్చిక రాశి వారి యొక్క తత్వాన్ని బట్టి, అంటే వినయంగా ఉండాలి అని చెప్పకనే చెప్తున్నాడు. అంటే వృశ్చిక రాశి వారు ఎంత వినయంగా, ఎంత విధేయంగా, ఎంత ఒబీడియంట్గా అయితే ఉంటారో అప్పుడు వారికి చేసేటటువంటి పనులన్నీ కూడా చక్కగా సానుకూలంగా నెరవేరుతూ ఉంటాయి. ఎవరితో వినయంగా ఉండాలి అంటే మీరు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎవరితోటైతే మాట్లాడుతూ ఉంటారో, ఎవరితోటైతే పనులు చేస్తూ ఉంటారో, ఎవరితోటైతే మీ కార్యకలాపాలని కూడా నిర్వహిస్తూ ఉంటారో అందరితో కూడా చక్కగా వినయంగా బుద్ధికగా ఉండటం చాలా మంచిది. ఈ వృశ్చిక రాశి వారు గుర్తుపెట్టుకోవలసినటువంటి మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే వాగ్భూషణం సుభూషణం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం ఏం చేస్తుందంటే మంచి మాట్లాడినా చెడు ఎదురే విధంగా చేస్తుంది. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత వినసొంపుగా మాట్లాడితే అంత మంచిది అనేటటువంటి విషయాన్ని వృశ్చిక రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అష్టమ స్థానం అనేటటువంటిది ఆయుష్కు సంబంధించినటువంటిది, అష్టమ స్థానం అనేటటువంటిది ఆకస్మిక అప్పులకు సంబంధించినటువంటి స్థానం కూడా.
కాబట్టి ఈ రాత్రిలో జన్మించినటువంటి వారు విపరీతమైనటువంటి అప్పులు చేసే అవకాశం కూడా పెరిగిపోతూ ఉంటుంది. గతంలో కనుక ఏదైనా రుణాలు కనుక చేసి ఉన్నట్లయితే ఆ రుణ భారం అనేటటువంటిది పెరిగి ఈ సమయంలో మీకు విపరీతమైనటువంటి మానసిక ఆందోళనగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఇంకా అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం గృహంలో కూడా భార్యాభర్తల మధ్య మానసిక ప్రశాంతతను కూడా దూరం చేస్తూ ఉంటుంది. అష్టమ స్థానంలో రాహు సంచారం కుటుంబ కలహాలకు కూడా ప్రధానమైనటువంటి కారణం అవుతూ ఉంటుంది. ఈ కారణం చేత వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు కొద్దిగా మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉంటారు. దాంతోపాటు చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొద్దిగా స్థిరత్వం కూడా తగ్గిపోతూ ఉంటుంది. తరచుగా చేసేటటువంటి ఉద్యోగాలు కూడా మార్చాల్సినటువంటి పరిస్థితులు కూడా కల్పిస్తూ ఉంటాయి. అంటే మీరు ఎంత నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక చోట మీకు అపనిందలు అపవాదులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గోచార రీత్యా కనుక చూసినట్లయితే రాహు మనకు అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు పూర్తిగా అశుభమైనటువంటి ఫలితాలే మనకు కనిపిస్తూ ఉంటాడు. చేసేటటువంటి ఏ పని కూడా సంపూర్ణంగా ముందుకు వెళ్ళదు. ధన నష్టం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఇంకా రకరకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. మరి ఇన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఈ ఇబ్బందులు మొత్తం కనుక తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి? రాహు మనకు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు కనుక ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే కుజుడుకు సంబంధించినటువంటి మంగళవారము కాబట్టి మంగళవారం రోజున రాహుకాలం సమయంలో కనుక దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి ఆలయంలో కనుక రాహువుకి మనము 9 నిమ్మకాయలతోటి కట్ చేసి 18 వాటిని దీపాలుగా తయారు చేసి 18 దీపాలు కనుక వెలిగించి రాహు యొక్క అష్టోత్తరాన్ని కనుక మనం చదువుకొని పారాయణ కనుక చేసి వచ్చినట్లయితే అది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అష్టమ స్థానంలో ఉండేటటువంటి గ్రహం యొక్క ఆ వ్యతిరేక ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోయి వృశ్చిక రాశి వారు చక్కగా మంచి శుభాన్ని పొందుతారు. వీరు ప్రతిరోజు ఒక మంత్రాన్ని కూడా పారాయణ చేయవచ్చు. ఆ మంత్రం ఏమిటంటే ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు ఒక 10 నిమిషాలు కనుక మంత్ర పారాయణ చేసినట్టయితే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల కలిగేటటువంటి దోషాల నుంచి కూడా పూర్తిగా విముక్తులు కావచ్చు. ఇది వృశ్చిక రాశి వారికి రాహుగ్రహ సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు, చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.